హాయ్ అనిషా గుడ్ మార్నింగ్ ఒక్కసారి హాయ్ ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి ఇప్పుడే లేచాను బట్ ఎందుకో ఈ వీడియో వెంటనే పోస్ట్ చేయాలి అని అనిపించింది ఏంటి అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటున్నారా ఆల్రెడీ ఒప్పుకున్నారా నాకెందుకు వాళ్ళు చేస్తున్న కొన్ని పనులు చూస్తుంటే నిజంగా వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఒప్పుకున్నారేమో అని అనిపిస్తుంది అది ఏంటి అనేది చెప్పే ముందు చిన్న కలెక్షన్ చేయాలి అదేంటి అంటే నేను నైట్ నేను రివ్యూ పోస్ట్ చేసాక ఈరోజు ఎలిమినేషన్స్ లేవు అని అన్నాను బట్ యాక్చువల్లీ దీవి ఎలిమినేట్ అయ్యింది అంటే నాకు అది నిన్న నైట్ రివ్యూ పోస్ట్ చేసాక తెలిసింది కామెంట్స్లో కొంతమంది పెట్టేది దివి ఎలిమినేట్ అయ్యింది అని ఇమీడియట్లీ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే చాలామంది ఎలిమినేట్ అయ్యింది అని రాసి కన్ఫర్మ్ చేసేదా సో ఎనీవే అమ్మ రాజశాఖతో ఉన్నందుకు ప్రతిఫలం అనుభవించింది దివి చాలామంది మీ మోనాల్ ఎలిమినేట్ అవ్వాలి కదా అని అనొచ్చు బట్ మోనాల్కి ఈ వీక్ అఖిల్ ఫ్యాన్స్ నుంచి బాగా పడ్డాయి ఓట్లు అలాగే అదే అనకేమో సోహెల్ ఫ్యాన్స్ నుంచి పడ్డాయి సో అందువల్ల వాళ్ళు సేవ్ అయిపోయారు బట్ దివికి అమ్మ రాజశాఖకి ఫ్యాన్స్ లేదు కాబట్టి దివికి ఆబ్వియస్లీ వేరే వాళ్ళ ఓట్లు ఏం పడలేదు సో ఆ విధంగా దివి కొంచెం బ్యాడ్ లెక్క అనుకోవచ్చు ఈ ఈ మధ్య మధ్య కొంచెం బాగా ఆడడం మొదలెట్టింది బట్ ఎవరితో అయితే మనం సావాసం చేస్తామో వాళ్ళు కరెక్ట్ వ్యక్తులు కానప్పుడు అదే దెబ్బ మనకు కూడా పడుతుంది సో ఆ విధంగా దివి పడింది ఇది కొంచెం లెసన్గా తీసుకుని హరియానా అన్న అట్లీస్ట్ అవినాష్కి కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తే బెటర్ నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ వన్ టు టూ వీక్స్లో హర్యానా మెల్లిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సో ఏదో ఒక ఇన్సిడెంట్ని సాకుగా చూపి తనతో డిస్టెన్స్ మెయింటైన్ చేయచ్చు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు నాకు ఎందుకు హరియానా అవినాష్తో ఉండడం కైండ్ ఆఫ్ గేమ్ లా అనిపిస్తుంది ఆ తర్వాత అవినాష్తో విడిపోవడం కూడా గేమ్ ప్లాన్ అవుతుంది బట్ తను సరైన అవకాశం కోసం చూస్తుందని అనిపిస్తుంది సో చూద్దాం నా గెస్ కరెక్ట్ అవుతుందో లేదో బట్ ఎనివే అసలేని విషయానికి వద్దాం కుమార్ సాయిని కావాలని ఎలిమినేట్ చేసినట్లు బిగ్ బాస్ టీం వాళ్ళు ఒప్పుకున్నారు నేను ఈ మాట ఎందుకంటే నేనంటే సడన్గా చాలా యూట్యూబ్ ఛానల్స్కి చాలా యూట్యూబ్ ఛానల్స్ని ఈ ఛానల్స్కి స్ట్రైక్స్ పడ్డాయి అది దేనికోసం అంటే ఏదైతే స్క్రీన్ షాట్స్ వాడి వాటిని థమ్ నేల్స్లో పెడతారో లేకపోతే వాళ్ళ వీడియోస్లో పెట్టి వాటి వెనకాల నిదేశం చెప్తారో అలాంటి చాలా యూట్యూబ్ సైట్స్కి వీళ్ళు స్ట్రైక్లు ఇస్తున్నారు ఇది దేవిగా ఎలిమినేట్ అయినప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఇది ఫెయిర్ కాదు ఇది మాటి వాళ్ళ రేటింగ్స్ని బట్టి ఓట్లను బట్టి కాకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం కంటెస్టెంట్స్ని హౌస్ నుంచి పంపించేస్తున్నారు అని ఇప్పుడైతే కొంతమంది వాళ్ళ గలం చూ యూనో రేపేదో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయినట్టు ఉంది బట్ రీసెంట్లీ బాగా ఎక్కువైంది కుమార్ సార్ ఎలిమినేషన్ అయ్యాక చాలామంది చాలామంది దీన్ని పాయింట్ పాయింట్అవుట్ చేయడం తోటి చాలా సైట్స్ కమాన్ సో చాలా సైట్స్ ఇలాగా దీన్ని ఎత్తి చూపడంతో చాలా ఛానల్స్కి స్ట్రైక్ పడింది సో చాలా చిన్న విషయం యాక్చువల్లీ ఇప్పుడు స్క్రీన్ షాట్స్ పెట్టి దాన్ని బట్టి వీడియోస్ చేయడం వల్ల వాటికి స్ట్రైక్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం చాలా దారుణం యాక్చువల్లీ ఏంట్రా ఇది అనే ఛానల్ ట్రోల్స్ అడ్డా ఇలా ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి చాలా సరదాగా ఉండి మార్నింగ్ వెళ్ళాల లేచిన వెంటనే చాలా చిన్న చిన్న వీడియోస్ త్రీ ఫోర్ మినిట్స్ వీడియోస్ సరదాగా బాగుండి జస్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టి దాటికి అవి వస్తుండగా బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు సో ఫన్నీ డైలాగ్స్ అవి వాళ్ళు మూవీ క్లిప్సింగ్ క్లిప్పింగ్స్ అవి చాలా బాగుండేవి యాక్చువల్లీ సో వాళ్ళకి స్ట్రైక్ ఇచ్చి వీళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నది నాకు అర్థం కావట్లేదు ఇలాగా తప్పు చేసి నోదు నొక్కేయడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్లీ వాళ్ళు సైలెంట్గా ఉన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఈ విధంగా చేస్తుంటే ఎలా ఉందంటే వాళ్ళు తప్పు చేసేసి ఆ తప్పును వీళ్ళు ఎత్తు చూపిస్తున్నందుకు వీళ్ళందరి మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుంది ఇది యాక్చువల్లీ ఇది నిజంగా ఏ లాంగ్వేజ్లోనూ నాకు తెలిసి ఇలాంటిది జరగలేదు మన తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు కూడా అంత ఫేర్గా ఉన్నట్టు నాకు అనిపించదు ఈ అంటే లాస్ట్ సీజన్ ఓకే కానీ సెకండ్ సీజన్లో కూడా అంత ఫేర్గా ఇవి నడవలేదు చాలా లీక్స్ జరిగినాయి కంటెస్టెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది కొంతమంది కంటెస్టెంట్స్కి బయట నుంచి ఇన్ఫర్మేషన్ సో అండ్ ఇప్పుడైతే చాలా క్లియర్గా ఓపెన్గా బిగ్ బాస్ ఫోర్లో వాళ్ళు కంప్లీట్లీ స్పాయిల్డ్ ఇట్ దేవిగా ఎలిమినేషన్ అయ్యాక కొంచెం ఓకే మేబీ అది ఓట్లు తక్కువ వచ్చి అలా అయింది అని అనుకుని ఉండొచ్చు కానీ కుమారిసాయి ఎలిమినేషన్ అయితే చాలా బహిరంగమైన చాలా క్లియర్గా కనిపిస్తున్న తప్పు అది అది మామూలు తప్పు కూడా కాదు అది క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే చాలామంది లేదు ఓట్స్ పడి ఓట్స్ పడి ఉండో అని చెప్పని ఉండొచ్చు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం లేదు ఇదంతా ఫేర్ అని కొంతమంది చెప్పి ఉండొచ్చు కానీ ఇది అవ్వడానికి అసలు ఆస్కారమే లేదు కుమార్ సాయికి ఓట్లు తక్కువ పడి మోనాల్కి ఓట్లు ఎక్కువ పడడం అనేది ఇంపాసిబుల్ ఇది అఖిల్ ఆ వీక్ ఇందులో ఉండే నామినేషన్స్లో ఉండే సో ఇట్స్ ఇంపాసిబుల్ సో ఇది డెఫినెట్లీ ఫెయిర్ గేమ్ అయితే కాదు ఆలోచించి కొద్దీ వీళ్ళ పాపాలు బయటపడుతున్నాయి సో ఇది నేను చెప్పినందుకు నా యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అయిపోతే ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఎందుకంటే నాకు అసలు ఉన్న సబ్స్క్రిప్షన్ బేసే తక్కువ రీసెంట్లీ పెట్టిన ఛానల్ ఇది అయినా ఇది నా మెయిన్ యూట్యూబ్ ఛానల్ కాదు కింద నేను డిస్క్రిప్షన్లో వేరే లింక్ ఇస్తాను మీకు అది యాక్చువల్లీ హెల్త్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ అది అది బేసికలీ మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఇది జస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం పెట్టిన ఛానల్ సరదాగా డైలీ నైట్ నేను బిగ్ బాస్ చూసిన ఒపీనియన్స్ షేర్ చేయడానికి పెట్టించాను ఛానల్ సీరియస్గా ఇది చేయట్లేదు పెద్ద ఏదో ఫైనాన్ ఏదో డబ్బులు ఇచ్చి పడిపోతాయి ఇలా నేను కాదు జస్ట్ సరదాగా ఎలాగో చూస్తాం యూట్యూబ్ బిగ్ బాస్ బిగ్ బాస్ చూసిన వెంటనే ఒక రివ్యూ పోస్ట్ చేద్దాం అంతే అంతకుమించి పెద్ద టైం స్పెండ్ చేసేది లేదు పెద్ద ఇందువల్ల నాకు పెద్ద వేరే విధంగా ఏది వేలా అసలు లేదు నా రెగ్యులర్ జాబ్ బాగానే నడుస్తుంది ఒకవేళ యూట్యూబ్ నా ఛానల్ని డిలీట్ చేసేసిన నాకు నో ఇష్యూస్ అందుకనే బేసికలీ నేను ఎక్కడ మొహంపాడపడ్డాను ఎక్కడ భయపడిన ఏదన్నా నా ఒపీనియన్ కానీ వ్యూ కానీ చెప్పడానికి వాళ్ళని ప్లీజ్ చేయాలి వీళ్ళని ప్లీజ్ చేయాలి అభిజిత్ ఫ్యాన్స్ని ప్లీజ్ చేయాలి ఇలాంటి ఇలాంటి కన్స్టెన్స్ నేను లేవు నాకు యాక్చువల్లీ సో ఒకవేళ నా ఛానల్ని డిలీట్ చేస్తే హ్యాపీ నాకు కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది లేకపోతే ఇంకో కొత్త ఛానల్ పెడతాను సో ఇట్స్ ఫైన్ బట్ ఎనీవే ఇది ఇలా ఈ విషయం చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పె చెప్పకపోవచ్చు ఎందుకంటే చెప్తే ఎక్కడ స్టార్ మా వాళ్ళు వాళ్ళ ఛానల్కి స్ట్రైక్ ఇస్తారో అని వాళ్ళు భయపడి చెప్పకపోవచ్చు అలాంటి భయం నాకు లేదు కాబట్టి నేను చెప్తున్నాను ఈ మేబీ నా వీడియోస్ అంత ఎక్కువ మందికి రీచ్ కాకపోవచ్చు కానీ ఎంతమందికి అయినా వాళ్ళకి నిజం తెలుస్తుంది యాక్చువల్లీ ఇది క్లియర్లీ స్టార్మా వాళ్ళు వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి వాళ్ళని భయపెట్టడం ఇప్పుడు భయపడిపోయి ఇప్పుడు ఎవరు కూడా ఒకవేళ స్టార్మా వాళ్ళు ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్స్ చేసినా కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంకా వాళ్ళ రివ్యూస్లో ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టే వెళ్ళిపోయేదని చెప్తారు తప్పించి ఇది ఓట్లు వచ్చి కాదు బిగ్ బాస్ టీం వాళ్ళు కావాలని ఈ వీక్ వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఎలిమినేట్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేది ఇలాగ చెప్పలేదు చెప్పాలంటే భయం ఎందుకంటే ఓ నాకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్ని ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్ వెళ్ళిపోతే ఇంత డబ్బులు వస్తున్నాయి అన్నీ వెళ్ళిపోతాయి ఈ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ అన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది మీకు ఈ విషయం చెప్పలేదు కానీ నేను చెప్పగలను క్లియర్లీ ఇది ఒప్పుకోకపోయినా ఇండ డైరెక్ట్గా ఒప్పుకోకపోయినా ఇండైరెక్ట్గా స్టార్మా వాళ్ళు వాళ్ళ తప్పుని ఒప్పుకున్నట్లయింది అప్పుడు సో ఇదే ఒక పెద్ద ఇండికేషన్ కుమార్సా ఎలిమినేషన్ అనేది ఎంత అన్ఫేర్ స్టార్మా అనేది ఎంత అన్యాయం తెలుగు వెర్షన్ తెలుగు వెర్షన్ బిగ్ బాస్ కంప్లీట్లీ చండాలం అండి ఏ లాంగ్వేజ్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా అనేక హిందీ బిగ్ బాస్ అయినా ఎక్కడ కూడా ఇలాంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ అనేది నేను చేయడం చూడలేదు ఎవరు కూడా తెలుగు ఏంటో మన తెలుగు వచ్చినప్పుడు అన్ని ఇలాంటి ఇలాంటి పెంట చూడాల్సి వస్తుంటుంది తమిళ్ కంటెస్టెంట్స్ని తీసుకురావడం తెలుగు భాష మాట్లాడిన లేని వాళ్ళని పెట్టడం ఏంటో ఎనీవే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అయ్యకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి నేను డైలీ రివ్యూస్ పోస్ట్ చేస్తాను సో ఇలా లేచిన వెంటనే ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నది గేమ్ అనుకోవద్దు ఇంకో విషయం ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా హెల్త్ ఛానల్లో లింక్ పెడుతున్నాను మీకు ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నా లేకపోతే యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మీ యాక్చువల్ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మీ బాడీ ఏజ్ తక్కువ ఉండేలాగా ఏమేమి చేయొచ్చు ఇలాంటివన్నీ నేను అందరూ పోస్ట్ చేస్తుంటాను నేను నేను బేసికలీ యాంటీ ఏజింగ్ మీద రీసెర్చ్ చేస్తున్నాను అనమాట గత త్రీ ఫోర్ ఇయర్స్గా సో చాలా నాకు తెలిసిన విషయాలన్నీ అందులో షేర్ చేస్తుంటాను సో వీలుంటే జాయిన్ అవ్వండి ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేయబోతున్నాను దాంట్లో థైరాయిడ్ సమస్య గురించి సో మీలో ఎవరైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది so join the channel and uh, join uh, subscribe to this channel as well okay bye